हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। वीडियो चिकन फ्राई ड्राई फ्राई एला चेसुकोवालो वीकेंड स्पेशल चूद्दाम। मा चैनल एवरैना फर्स्ट टाइम चूस्तुन्ना वाळ्ळैते सब्सक्राइब चेसुकोंडि, अलागे वीडियो नच्चिते लाइक चेयंडि, शेर चेयंडि, कमेंट चेयंडि। वीडियोलोकि वेल्लिपोदाम। నీట్గా మనం ఇది కడుక్కోవాలి. ఫస్ట్ మనం నీట్గా వాష్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వాటర్ వేసి వాష్ చేసుకుంటే నీట్గా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. సో దీంట్లో నెక్స్ట్ ఒక నేను ఒక 1/2 kg వరకు తీసుకున్నాను. దీంట్లో ఒక 2 to 3 spoons కర్డ్ వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో ఒక 2 spoons మనకి స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే ఒక 2 spoons వేసుకున్నాను, 2.5 spoons. నెక్స్ట్ సాల్ట్, మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ మనకు ఆల్రెడీ కారంలో ఉందంటే లైట్ వేసుకోవాలి. నేనైతే కొంచెం కొంచెం వేసుకోవాలి, మనకు ఆల్రెడీ ఇది పట్టించిన కారం కాబట్టి తక్కువ ఏం పడుతుంది. నెక్స్ట్ పసుపు వచ్చేసి ఒక చిటికెడు సరిపోతుంది. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఫ్రెష్గా తీసుకున్న అల్లం పేస్ట్ ఒక 1 spoon సరిపోతుంది, చిన్న స్పూను. దీంట్లోనే కొంచెం మసాలా, ఇంకా గరం మసాలా కానీ లేదంటే చికెన్ మసాలా అలాంటివి ఏమైనా ఉన్నా వేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు మనం చిన్న చిన్న పీసెస్ అలా చేసుకొని వేసుకోవాలి. సో నెక్స్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా మొత్తం అన్ని ముక్కలకు బాగా పట్టేలాగా ఒక 5 minutes అలా బాగా కలుపుకుంటే అంత పర్ఫెక్ట్గా మిక్స్ అవుతుంది మసాలా మొత్తం. అంతా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 hour or 2 hours మనం పెట్టేయాలి పక్కకి. ఒకవేళ ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే బయటైనా సరే ఒక 1 hour పెట్టేసేయాలి అలానే. సో మసాలా మొత్తం మంచిగా దానికి పట్టి ఉప్పు కారం అన్ని పసుపు అల్లం పేస్ట్ మసాలా ధనియాల పొడి కానీ టేస్టీగా తయారు ఉంటుంది అన్నమాట. మనం కవర్ చేసి ఒక 1 hour పెట్టేసి 1 hour తర్వాత దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 2 hours అలా మ్యాగ్నేట్ అయిన తర్వాత మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం జీరా వేసుకోవాలి. అది కొంచెం లైట్ బ్రౌన్ అయిన తర్వాత ఒక 2 minutes మనం గార్లిక్ ఉంటుంది కదా, వెల్లుల్లి ఒక 5-6 ఎక్కువనే వేసుకోవచ్చు టేస్ట్కి సరిపడా. టేస్ట్ మాత్రం బాగుంటుంది గార్లిక్ దీంట్లో. సో అందుకే ఫ్లేవర్ కోసం అని ఎక్కువ వేసాను నేను. అండ్ ఆనియన్స్ ఒక 1 to 2 మీడియం సైజ్వి, పెద్ద ఆనియన్ అయితే 1 వేసుకోవచ్చు. చిన్నగా కట్ చేసుకొని ఇవి బ్రౌన్ అయ్యేవరకు, అంటే ట్రాన్స్పరెంట్గా అయ్యేవరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే చికెన్తో పాటు ఇది కూడా ఫ్రై అవుతున్న తర్వాత కాబట్టి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. దీంట్లో తొందరగా ఫ్రై అవ్వాలనుకుంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లోనే. అండ్ లైట్గా పసుపు యాడ్ చేశాను ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో మనం ముందు వేసాం కాబట్టి దీంట్లో కొంచెం లైట్గా వేస్తే సరిపోతుంది. సో పసుపు కూడా వేసిన తర్వాత నెక్స్ట్ ఇంతకుముందు మనం మ్యాగ్నేట్ చేసుకుంది కదా, అది మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని మనం ఇంకా దీంట్లో ఏం మసాలా ఏది ఎక్స్ట్రా యాడ్ చేయమన్నమాట. ఓన్లీ ఇంతకుముందు మనం యాడ్ చేసుకుని దీంట్లోనే పెరుగు అండ్ కారం పసుపు గరం మసాలా అవే సరిపోతుంది దీనికి. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఫ్రై చేసుకోవాలి కొంచెం ఒక 5-10 minutes తర్వాత. వాటర్ వస్తుంది దాంట్లోనే, ఆ వాటర్ కూడా పోయేవరకు ఫ్రై చేయాలి. ఇదంతా కొంచెం చిల్లీస్ ఏంటంటే కొంచెం స్పైసీనెస్ ఎక్కువ యాడ్ చేయడానికి కోసం నేను చిల్లీస్ యాడ్ చేశాను. ఒకవేళ నచ్చిన వాళ్ళు అయితే స్కిప్ చేసుకోవచ్చు కూడా చిల్లీస్. ఇది బాగా చిన్న సిమ్లో పెట్టే మనం మీడియంలో కానీ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ హైలో పెట్టామంటే లోపల కుక్ అవ్వదన్నమాట. సో చిన్న సిమ్లో పెట్టి మంచిగా బ్రౌన్ అయ్యేవరకు, అన్ని పీసెస్ కరెక్ట్గా బాయిల్ అయ్యేవరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ లాస్ట్లో మనం గరం మసాలా ఆర్ చికెన్ మసాలా అది ఏదన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు దీంట్లోనే. అండ్ లాస్ట్ మనం అంత ఫ్రై అయింది అనుకున్నప్పుడు డ్రైగా అయిపోయిన తర్వాత మొత్తం కొంచెం లాస్ట్ కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ యాడ్ చేస్తే అది మొత్తం దగ్గరగా అయిపోతుంది, కొత్తిమీర ఫ్లేవర్ తెలియదు అనమాట. సో లాస్ట్లో యాడ్ చేస్తే తొందరగానే కుక్ అవుతుంది. ఒక జస్ట్ 1 minute తీసేస్తామన్నప్పుడు వేసుకోవచ్చు కొత్తిమీర. సో డ్రైగా తినొచ్చు ఇది, లేదంటే స్నాక్ లాగా అండ్ చపాతి రోటీలోకి బాగుంటుంది ఇది. అండ్ సైడ్ డిష్లా కూడా యాడ్ చేసుకోవచ్చు మనం వీకెండ్స్లో. సో చపాతీతో తింటే బాగుంటుందని చెప్పాను కదా, సో నేను చపాతీతో సర్వ్ చేశాను ఇది. మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. బ్యాచిలర్స్కి అయితే బాగా ఈజీగా చేసుకోవచ్చు ఇది, ఎక్కువ టైం పట్టదు. ఒకసారి అన్ని మ్యాగ్నేట్ చేసుకున్నామంటే అది తొందరగా అయిపోతుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఇంట్లో తప్పకుండా నచ్చుతుంది మీకు అందరికీ.
కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వీడియోస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఏదైనా కొత్త వీడియోస్ ఉన్నా నోటిఫికేషన్స్ తొందరగా వస్తాయి మీకు. అండ్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్. సో మా పిల్లలు అయితే చాలా లైక్ చేస్తారు ఇది ట్రైగా. సో ఎవ్రీ వీక్ ఆర్ 10 డేస్కి ఒకసారి కంపల్సరీ చేస్తుంటాను ఇంట్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. కీప్ వాచింగ్ వీడియోస్.